హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతిలో గత 6 నెలల నుంచి జరుగుతున్న వాస్తవ పరిస్థితిని వివరించడానికి అమరావతిలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన మొదట్లో కొంతమంది చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లతో దాడి చూశారు. చంద్రబాబుని రాళ్లతో కొట్టాలని ప్లాన్ చేసిన బస్సు అద్దం మాత్రమే పగుళ్లు ఇచ్చింది. అయితే ఇది చేసింది కొంతమంది వైసీపీ సానుభూతి పరులు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంటే, కావాలనే చంద్రబాబు రాళ్లతో కొట్టించుకుని సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అయితే అసలు వాస్తవం గురించి పర్యటనలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు క్యాన్వాయ్పై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంపై లోకేష్ తీవ్రంగా పరిగణించారు. రాళ్లు వేసింది వైసీపీ కార్యకర్తలే అని, వాళ్ళు ఇక్కడి వారు కూడా కాదు అని చెప్తూ లోకేష్ ఒక వీడియోని కూడా పోస్టు చేశారు. ఆ వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయిన సాక్షి వీడియో. ఆ వీడియోలో రాజధాని రైతులుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వారిలో ఒకతను మాట్లాడుతూ, తాము తెనాల నుంచి ఇక్కడకు వచ్చామని చంద్రబాబు రైతులను అన్యాయం చేశారంటూ చెప్పుకొచ్చారు. అసలు అమరావతికి సంబంధం లేని వ్యక్తి తెనాల నుంచి ఇక్కడకు ఎందుకు వస్తాడు? తెనాలి నుంచి వచ్చి అమరావతి రైతులు పేరుతో బ్యానర్లు పట్టుకొని ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయంపై లోకేష్ ఒక వీడియో రూపంలో పోస్టు చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్కడో తెనాలి నుంచి మనుషులను అమరావతికి తీసుకొచ్చి రాళ్లు వేయాల్సిన అవసరం ఏముంది అంటూ లోకేష్ ప్రశ్నించారు. సిబిఎన్ గారి అమరావతి పర్యటనలో వైసీపీ కుట్రలు బయటపడతాయన్న భయంతో క్యాన్వాయ్పై మీ పార్టీ గూండాలను రప్పించి దాడులు చేయిస్తారా? మరీ ఇంత పిరికితనమా? తెదేపా హయాంలో మేము కూడా ఇలా చేస్తే వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేయగలిగేవారా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఉదయం కొంత హడావిడి చేసిన ఈ బ్యాచ్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. రాజధాని ప్రాంతం అడుగడుగున చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.